Audio Jungle. Welcome to AP9 News. పాకాలలో జనసేన గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమం జిల్లా కార్యదర్శి దేవర మనోహర్ ఆధ్వర్యంలో రోడ్ల దుస్థితిపై జనసేన వినూత్న కార్యక్రమం మీ అంతు చూస్తామని బెదిరింపులకు పాల్పడ్డ వైసీపీ నాయకులు జనసేన వీర మహిళలు ఆకేపాటి సుభాష్ని ఆశాలను దూషించిన వైనం తిరగబడ్డ జనసేన వీర మహిళలు తొడగొట్టి సవాలు విసిరిన సుభాష్ని పవన్ కళ్యాణ్ గారు శ్రీ అధ్యక్షుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే క్యాంపెయిన్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా గతుకులు అతుకులు చేస్తున్నటువంటి ఈ గాఢ నిద్రలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మరియు గాఢ నిద్రలో నిద్రపోతూ సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకొని ముద్దు నిద్ర గాఢ నిద్రలో ఉన్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని మరియు అతని ప్రజాప్రతినిధులని ఆ ప్రభుత్వాన్ని మేల్కొల్పే విధంగా ఈ విధంగా రోడ్లుండి ప్రతిరోజు ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట వందల యాక్సిడెంట్లు జరుగుతూ నిన్న రాత్రి కూడా ఇక్కడ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఇక్కడ వేలూరు సీఎంస్ దగ్గర పోయే వాళ్ళు ఇక్కడ ఇంటి ముందే ఇలాంటి రోడ్లు ఉండి పట్టించుకోకుండా ప్రజల దగ్గర నుంచి నవరంధాలు వసూలు చేస్తూ నవరత్నాలని నకిలీ రత్నాలు ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ యొక్క ప్రభుత్వ తీరును ఎండగడుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియా వేదికగా ఈ నెల 15, 16, 17 తారీఖులో క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న రోడ్డు ఇది నేషనల్ హైవే, చిత్తూరు నుంచి కడప మధ్యలో ఉన్నటువంటి నేషనల్ హైవే. ఒక నేషనల్ హైవేలోనే అంటే నేషనల్ హైవే ద్వారా ట్యాక్సీలు కడుతున్నారు. ఈ గవర్నమెంట్ సెక్షన్ రూపంలో వసూలు చేస్తుంది. ఆర్టీసీ ఛార్జీలు పెంచారు కానీ రోడ్లు ఎక్కడ కానీ మరమ్మతు చేయలేదు. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా అని ఒకసారి ప్రజలు కూడా గమనించాలి. ఏదో సంక్షేమ పథకాలు వేస్తున్నారు, అతను ఏదో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వాళ్ళ మహాసముద్రం నుంచో లేకపోతే వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొని ఇవ్వట్లేదు. పథకాలని ప్రజల జోబుల్లోంచి వాళ్ళని ఒక మద్యం రూపంలో అవుతానేమి, ఒక ఛార్జీ విద్యుత్ ఛార్జీలు అవుతానేమి, నిత్యావసర వస్తువులు అంటేనే ప్రతి ఒక్క దాని నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల జోబుల నుంచి చిలువలు చేసి సంక్షేమ పథకాలు ఇస్తూ అభివృద్ధి అనేదాన్ని వదిలేసి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు చేస్తుంది. ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది గమనించి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. ఈరోజు ప్రభుత్వం చేసే ఏ పార్టీ కూడా చేయట్లేదు, కేవలం జనసేన పార్టీ మాత్రమే ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలను వెలిగెత్తి ఈరోజు చూపించి ప్రభుత్వం ఉండేది ప్రజల సమస్యలను ప్రజలను పట్టించుకోవడానికని ఒక గళాన్ని నిర్మిస్తున్న అధ్యక్షుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలని తెలియజేసుకుంటూ వెంటనే ఈ సీఎం గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రజాప్రతినిధి కూడా కానీ దాదాపు 8 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఇంతవరకు 8 సంవత్సరాలుగా ఎక్కడ కాని ఒక రోడ్డు కూడా వేయలేదంటే మీరే ఆలోచించుకుండే. మా అధ్యక్షులు వారు పార్టీలకు అతీతంగా ప్రజల మంచి కోరే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఒక్కసారి అవకాశం ఇచ్చారంటే ఈ యొక్క రోడ్లు బాగలేని రోడ్లన్నీ కూడా కానీ 2024లో ప్రభుత్వంలో వచ్చిన మొట్టమొదట ఖచ్చితంగా 2024లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలో వచ్చిన మొట్టమొదటిసారే రోడ్లు మరమ్మతు సాగుతుందని కూడా అని తెలియజేస్తున్నాం. మరొకసారి మీ అందరికీ తెలుసు, ఒక ప్రభుత్వం కానీ ఒక ప్రాంతం కానీ అభివృద్ధి చెందాలి అంటే ఆ రోడ్లు చూస్తేనే తెలుస్తుంది. ఈరోజు ఒక్కసారి ఈ రోడ్లు చూడండి, ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో ఈ రోడ్లు చూస్తేనే చెప్పచ్చు. ఒకసారి ప్రభుత్వ అధికారులు అలాగే ప్రజలు సామాన్య పౌరులు కూడా అందరూ ఆలోచించి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క రోడ్లు ఇదే విధంగా ఉంటే ప్రతిసారి మనకి ఎక్కడంటే ఎక్కడ తిరిగినా యాక్సిడెంట్ జరిగినా పోతున్నాయి. మన డబ్బు ఖర్చు పెట్టి మన దగ్గర నుంచి తీసుకొని సంక్షేమ పథకాలు ఇచ్చి అభివృద్ధిలో శూన్యం చేశారు. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా? ఏమయ్యా ప్రజలారు అవసరమా? జగన్ పోవాలి, జగన్ పోవాలి, పవన్ రావాలి, జగన్ పోవాలి, పవన్ రావాలి, పవన్ రావాలి, పవన్ మారాలి, పవన్ రావాలి, పవన్ మారాలి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అదే విధంగా చిత్తే చివరగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్ కు పోవాలన్నా పైన కాల్లో హెలికాప్టర్లో టుర్రని పోతారు. అంటే ఇటువంటి రోడ్లు ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని నమ్ముకొని వాళ్ళ పిల్లల బిడ్డలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక వ్యక్తిని నమ్ముకొని ఎంతమంది ఉంటారు? ఇటువంటి రోడ్లలో ఎవరైనా పడి చనిపోతే ఆ ప్రాణానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ రోజు ముఖ్యమంత్రి అక్కడే పోవాలంటే హెలికాప్టర్లోనే పోతారు. ఈ రోడ్లు ఎవరైనా పడి చనిపోతే ప్రాణాలు కోల్పోతే వాళ్ళకి నష్టపరి వాళ్ళకి ఆ ప్రాణానికి ఫలితం వివరిస్తారు.
వాళ్ళకి ఎవరు దానికి ఇదిస్తారు? ఒకసారి ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రైతుల కోసం కూడా ఎంతో కష్టపడుతున్నారు. రైతుల కోసం తన కష్టార్జితం 30 కోట్లు ఇస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి వెనకాల మనం నిలబడతాం. ముంచే వాళ్ళని నమ్మినాం, ఇన్ని రోజులు ముంచే వాళ్ళని నమ్మినాం. ఒక్కసారి మంచి చేసే వాళ్ళని నమ్ముతాం. ఈ రాష్ట్ర అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం. జై జనసేన. జై జనసేన. జనసేన పార్టీ తరఫున వాళ్ళ రంగులే వేసి మీకు సర్వేయర్ కూడా అవసరం లేక మేమే సర్వే చేసుకుంటూ చెవిరెడ్డికి చెప్పండి తమ్ముంటే ఈ విధంగా మీకు ఫస్ట్ అంటే ఇది రానే అంటే ఈ ప్రభుత్వం.